గణేషనమ గాయత్రిదేవి జనమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం రామకృష్ణ కవి తాతాచార్యుల వారికి చెప్పినటువంటి ఒక గుణపాఠానికి సంబంధించినటువంటి కథను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ కథ చాలా గొప్ప కథ అందరూ వినాలి ముఖ్యంగా పిల్లలకి వినిపించాలి ఏమిటి కథలు ఉండే విశేషము అంటే కనుక సాధారణంగా పూర్వీకులందరికీ కూడా కొంచెం శాఖాభేదాలని వర్ణభేదాలని కుల భేదాలని చాలా ఎక్కువగా ఉంటూ ఉండేవి రాను రాను బాగా తగ్గిపోయాయి ఇప్పుడు ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి అదృష్టం కొలది దాని గురించి మనం పెద్దగా బాధపడక్కర్లేదు కానీ అక్కడక్కడ ఇంకా కొంచెం ఉన్నాయి ఇంకా లేకపోలేదు ఆ గజ్జి ఇంకా ఉంది కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే మన కులాన్ని కానీ లేదా మన వర్ణాన్ని కానీ అవమానించినప్పుడు వాళ్ళతో గొడవ పడకుండా దెబ్బలాటలు పెట్టుకోకుండా వాళ్ళకి ఎలా గుణపాఠని చెప్పాలి అనే విషయాన్ని రామకృష్ణ కవి చాలా తెలివిగా చెప్తాడు ఎలా చెప్పాడు ఎలా గుణపాఠాన్ని చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ కథ ద్వారా వినే ప్రయత్నం చేద్దాం అయితే ఒకనొక సమయంలోను తాతాచార్యులు వారు ఉండేవారు ఈ తాతాచార్యుల వారు అంటే ఎవరు అంటే ఈ అష్టదిగ్గజాలలో ఎవరికి రాయల వారికి ఉండేటటువంటి అష్టదిగ్గజాలలో ప్రధమమైనటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు మహాకవి ఈయన తాతాచార్యుల వారు అంటే కనుక రాయల వారికి కూడా చాలా గౌరవం ఆయన గురువుగా భావిస్తూ ఉండేటటువంటి వాడు ఆయన లెమ్మంటే లేచేవాడు కూర్చోమంటే కూర్చునేవాడు ఆయన ఏం చెబితే చేసేటటువంటి వాడు అంటే అంత భక్తిభావం రాయలవారికి రాయలవారంటే ఎవరు మహారాజు గారు అనమాట విజయనగరం మహారాజు గారు అయితే అలా పాటించేటటువంటి మహారాజు గారు తాతాచారు వారికి చాలా గౌరవాన్ని ఇస్తే ఈ తాతాచార్యుల వారు ఏం చేస్తూ ఉండేవారయ్యా అంటే కనుక ప్రతిరోజు కూడా సభకు వస్తూ ఉండేవారు సభకొచ్చేటప్పుడు ఏం చేసేవాడు అంటే ఒక చిలిపి పని అప్పుడు చేస్తూ ఉండేవాడు ఇతరులని అవమానించే పని ఒకటి చేస్తూ ఉండేవాడు ఏమిటా అవమానించే పని అంటే కనుక ఈయనేమో వైష్ణవుడు చాలామంది శైవులు అవ్వచ్చు స్మార్తులు అవ్వచ్చు రకరకాల శాఖల వాళ్ళందరూ కూడా దిగ్గజాలుగా కవులుగా ఉండేవారు ఈయన ఏం చేసేవాడంటే ఈ వైష్ణవ కులం చాలా గొప్పది మిగతా కులాలు కానీ లేదా మిగతా శాఖలు కానీ కూడా అల్ప కులాలు అని భావించి ఈయన ఏం చేసేవాడు అంటే కనుక వాళ్ళని అవమానిస్తూ రోజు కూడా వాళ్ళ మొహం కూడా చూడకుండా ఒక తువ్వాలు ఒకటి అడ్డుగా పెట్టుకుని కండువా ఒకటి అడ్డుగా పెట్టుకుని సభలోకి వస్తూ ఉండేవాడు శైవులు కనుక అనుకోండి మిగతా స్మార్తులు కనుక మాట్లాడారనుకోండి డైరెక్ట్గా మొహం చూస్తూ మాట్లాడేవాడు కాదు ఇలా తోవ్వాలు అడ్డు పెట్టుకుని మాట్లాడుతూ ఉండేవాడు ఇది చూసి పాపం వాళ్ళందరూ పాపం చాలా బాధపడేవారు మనసులో కుళ్ళిపోయేవారు ఏమిట్రా ఈ తాతాచారులు గారు మళ్ళీ ఇంతలా అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని రోజు భరించాలా అని పాపం రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉండేవారు మహారాజా ఏమిటిది తాతాచారులు వాళ్ళు మమ్మల్ని రోజు అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాం సభలో ఉండలేకపోతున్నాం అని చెప్తూ ఉండేవారు పాపం రాయల వారు కూడా విని చాలా బాధపడేవారు సరే డైరెక్ట్గా మొహం మీద చెబుతాము అంటే కనుక ఆయన గురువు లాంటి వాడు బాధపడతాడేమో అని చెప్పేవాడు కాదు సరే ఎలాగైనా ఆయన గుణపాఠం చెప్పాలరా బాబు అనుకునేవారు సరే ఇలాంటి విషయాలకి గుణపాఠాన్ని చెప్పగలిగే తెలివైనవాడు ఎవడున్నాడు అంటే ఆ అష్టదిగ్గజాలలో రామకృష్ణ కవి చాలా తెలివైనవాడు ఇలాంటి విషయాన్ని హ్యాండిల్ చేయాలి అంటే రామకృష్ణ కవి హ్యాండిల్ చేయగలడు కాబట్టి తెలివితేటలుగా ఏం చేశారయ్య అంటే కనుక రాయులవారు ఒకరోజు రామకృష్ణ కవిని పిలిచారట పిలిచి ఏమయ్యా నువ్వు రోజు చూస్తూనే ఉన్నావు కదా ఈ తాతాచారుల వారి యొక్క ఛాదస్థం రోజు రోజుకి పెరిగిపోతుంది ఈయన అందరినీ అవమానిస్తున్నాడయ్యా ఈయనకి ఎలాగైనా నువ్వే గుణపాఠాన్ని చెప్పాలి అన్నట్ట దాన్నే ఉంది మహారాజా తప్పకుండా చెప్తానండి నేను ఎప్పటి నుంచో దీని గురించి ఆలోచిస్తున్నాను అన్నట్టు సరే ఏదో రకంగా గుణపాడాలైతే చెప్పవయ్యా అన్నట్టు సరే ఈయన ఏం చేశాడయ్యా అంటే కనుక ఒకరోజు కావాలనే ఈ రామకృష్ణ గవి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మహాన్ బాబా ఆచార్యుల వారు మీతో మాట్లాడాలన్నట్టు ఏమిటి అనేలా ఆయన కండుబాటు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే అలా కాదండి నేను మీతో డైరెక్ట్గా మొహం చూస్తూ మాట్లాడాలి అన్నట్టు ఎందుకు మాట్లాడు కాదండి నేను చెప్పేటటువంటి విషయాల్లో మీ మొహకవగలు కానీ మీ భావాలు కానీ ఎలా ఉంటాయి చూడాలనుకుంటున్నాను అసలు ఎందుకు ఈ అడ్డు పెడుతున్నారు మమ్మల్ని చూసి మాట్లాడకుండా ఎందుకు ఇలా కండు అడ్డు పెట్టుకుంటున్నారు అన్నట్టు ఏమీ లేదయ్యా బయట వాళ్ళు చెప్తే బాధపడతారు కానీ నువ్వు బాగా నాకు కావలసిన వాడు కాబట్టి నీకు ఒక్కడికి నేను ఈ విషయాన్ని చెప్తాను అన్నట్టు ఏమిటండి అన్నట్టు ఏమీ లేదు మా పూర్వీకులు ఒక మాట చెబుతూ ఉండేవారు ఏమిటా మాట అంటే కనుక మనం వైష్ణవులం మనం కనుక శైవుల్ని కానీ స్మార్తులు కానీ మొహాలు వాళ్ళ మొహాలు చూస్తే వచ్చి జన్మలో గాడిదలై పుడతాం అంచేత వాళ్ళ మొహాలు కూడా చూడకూడదు అని చెప్పారు అందుచేత మా పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకుని అందుకనే మిమ్మల్ని ఎవరిని చూడకుండా ఇలా మాట్లాడుతున్నానయ్యా ఈ విషయం మాత్రం బయట ఎక్కడా చెప్పకే అనవసరంగా వాళ్ళు ఏదో బా బాధపడతారు అన్నాడు అంటే ఈయన మనస్సులో శైవులన్నా లేకపోతే స్మార్తులన్నా మిగతా వర్ణాలన్నా కూడా అంత నీచ భావన ఉందన్నమాట సరే ఈయనకి ఎలాగైనా ఒక చెప్దాం అనుకున్నాడు కదా తర్వాత రోజు ఏం చేశారయ్యా అంటే కనుక రాయల వారితోటి కొన్ని గాడిదలు తెప్పించమన్నట్ట సభలోకి సభలోకి గాడిదలు ఎందుకు అని అడిగేట కంగారు పడకం రాజుగారు నేను చెప్తాను తెప్పించండి గాడిదలు అన్నట్ట సరే ఒక రోజు ఏం చేశాడు అయ్యా అంటే సభ పెద్దదైపోయింది చాలామంది జనం వచ్చారు ఎందుచేత గాడిదలు సభలోకి రావడం ఏంటి అని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగి ఈరోజు విచిత్రం జరగబోతోంది సభలో అని మొత్తం ప్రజలందరూ దాన్ని చూడడానికి వచ్చారు దిగ్గజాలందరూ వచ్చారు అందరూ ఉన్నారు ఇదంతా విచిత్రంగా అందరూ మాట్లాడుకుంటున్నారు అన్ని ఊళ్ళలోనూ కూడా సరే రాయల సభలోకి కొన్ని గాడిదలు వచ్చాయి వరుసగా వస్తే ఈయన ఏం చేశాడు వచ్చి ఆ గాడిదల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ప్రతి గాడిదికి పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్ట ఎవరు కవి అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు ఏమిటిది గాడిదలకి దండం పెట్టడం ఏంటి గాడిదలకు సాష్టా నమస్కారం చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు అందరికీ దండం పెట్టిన తర్వాత రాయలవారు అడుగుతున్నారు రామకృష్ణ కవి ఏమిటయ్యా గాడిదలకి దండం పెట్టడంలో ఉండే రహస్యం ఏమిటి అన్నట్ట అయ్యో బాబోయ్ రాయల వారు ఇలా మాట్లాడతారు ఏమిటండి ఇగో ఈ మొట్టమొదటి గాడిద ఉందా ఇది తాత ఆచారుల వారి యొక్క నాన్నగారు ఈయన తాత ఆచారుల వారి నాన్నగాడిదా ఈ పక్కన ఉందా ఈయన తాత వారి తాతగాడిదా ఈయనున్నారా ఈ గాడిద గారు తాతాచారులు గారి యొక్క మొత్తాత గాడిదే కాబట్టి వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు మన తాతాచారులు గారి వంశం మీ గురువుగారు వంశం అని చెప్పి మీకు గురు సమానలే దండి మీరు కూడా వచ్చి సాస్తాంగ నమస్కారం చేయండి దానం పెట్టండి గాడిదులకి అన్నట్టే అంటే తాతాచారులు వారి ఆశ్చర్యపోయి కిమ్ము మనకుండా వచ్చి ఏమిటయ్యా రామకృష్ణగవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళు మా తాతలు ఎందుకు అవుతారు వీళ్ళు మా మొత్తాతలు ఎందుకు అవుతారు అన్నట్టే అయ్యా మీరే కదండి చెప్పారు ఎప్పుడైతే శైవుల ముఖం కానీ స్మార్తుల ముఖం కానీ చూస్తారో వచ్చే జనంలో గాడిదలే పుడతారు అని అని చేత మరి పూర్వం మీ వాళ్ళందరూ కూడా ఇలాగ మా మొహాలు చూసిన వాళ్లే కదండి అందరు మొహాలు చూడకుండా ఉండరు కదండి ఏదో ఒక రోజు ఏదో కారణం చేత ఖచ్చితంగా చూసే ఉంటారు కదండి అని చేత పాపం వాళ్ళందరూ ఇలా గాడిదలే పుట్టేశారండి అందుకనే ఈ గాడిదలందరినీ తీసుకొచ్చేనండి ఈ గాడిదలు అందరూ మీ మీ వంశానికి సంబంధించినటువంటి వారే అనమాట అంటే అప్పుడు తాతాచారు వారికి ఒక్క రకంగా జ్ఞానం అంటే అవమానం కలిగినటువంటి అవమానంలో ఒక జ్ఞానం వచ్చింది విషయం తెలిసింది తప్పు తెలుసుకున్నాడు తెలుసుకుని వెంటనే ఆ మొహన్ మొహం అడ్డు పెట్టుకున్నా ఉండేటటువంటి యొక్క కండువాని తీసి బాధపడి ఏమయ్యా చాలా గొప్ప విషయాన్ని చెప్పావు నువ్వు చిన్నవాడిపోయినా సరే నేను ఇప్పటిదాకా కూడా ఆ మిమ్మల్ని అందరినీ ఇలా చూశాను కాబట్టి మీరు ఎవరు బాధపడొద్దు నన్ను క్షమించండి అని అప్పటి నుంచి కూడా కనిపించేటటువంటి వ్యక్తులందరినీ కూడా సమానంగా చూడడం శాఖాభేదాలు లేకుండా చూడడం కులమత భేదాలు లేకుండా చూడడం చూసేట్ట అంటే ఈ కథా వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే తక్కువ కులం అని కానీ ఎక్కువ కులం అని కానీ శాఖాభేదాలని కానీ ఈ రకమైనటువంటి భావనతో ఎప్పుడూ ఎవరిని చూడకూడదు అని మనకి చెప్పాడు ఈ విషయాన్ని ఎంత అందంగా చెప్పాడు చూడండి తాతాచారులు వాడితో గొడవ పెట్టుకున్నాడా దెబ్బలాట పెట్టుకున్నాడా కానీ ఆయనకి గుణపాఠం చెప్పేలాగా ఎంత సాఫ్ట్గా తెలివితేటలతో చెప్పాడు చూడండి ఈ తెలివితేటలు కావాలి పిల్లలకి ఈ తెలివితేటలు కావాలి మనకి అవతలవాడిని నొప్పించకుండా గుణపాఠం చెప్పగలగా రావాలి అవతలవాడికి జ్ఞానాన్ని ఇవ్వగలిగేటటువంటి తెలివితేటలతో మనం చెప్పడం రావాలి ఈ రకంగా సమస్యలని ఛేదించాలి అదే విషయాన్ని రామకృష్ణ గారు ఛేదించాడు రాయలవారు చాలా సంతోషించాడు అంచేత ఇంకా ఇలాగ ఎన్నో రకాల సమస్యలను ఛేదిస్తూ ఉంటాడు రాబోయేటటువంటి కథలో ఇంకా ఎలాంటి ఎలాంటి విచిత్రాలన్నీ కూడా రామకృష్ణ గారు చేశాడో మనం తెలుసుకుందాం మన పిల్లలకు చెబుదాం ఈ వీడియోని కాస్త అందరికీ షేర్ చేయండి అందరి పిల్లలకి చూపించండి ఇలాంటి విజ్ఞానం మనందరం కూడా తెలుసుకుని నేర్చుకుని ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం తెలియజేస్తూ గొబ్బరామణి లోకా శుభమస్తునిత్యం సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు